జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో గరీబ్పేట గ్రామంలో మేము పాదయాత్ర చేస్తుండగా రైతు గోస ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన గరీబ్పేట గ్రామస్తులందరికీ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి రైతన్నకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఈరోజు తెలంగాణలో రైతుని అసలు మనిషిగానే చూస్తున్నారా? మనిషిగాన విలువనిస్తున్నారా? రైతుకు ఏమాత్రమైనా గౌరవం ఉందా? రైతు నష్టపోతే, రైతు కష్టపడితే ఏ విధంగానైనా ఏ పాలకులైనా వచ్చి కనీసం పరామర్శిస్తున్నారా? అయ్యో నీకు నష్టం వచ్చిందా అని అన్న అడిగేవాడున్నాడా? ఇప్పుడు ఆ అన్న పేపర్లు చూపించాడు, ఆఫీస్ నుంచి ఆఫీసు తిరిగి తిరిగి ఆ పేపర్లు సెక్రటేరియట్ అంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే మేము డబ్బులు ఇవ్వము అని తిరస్కరించారు. అసలు ఆ పేపర్లు అక్కడికి వెళ్ళడానికే నెలలు సంవత్సరాలు పట్టుంటుంది. తీరా అంతకాలము అంత కష్టపడి పేపర్లు అంతవరకు పంపించగలిగి వచ్చిన సమాధానం మేము సాయం చెయ్యము అని. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రతి రైతు ముఖాన చెప్తున్న మాట ఇదే, నేను మీకు సాయం చెయ్యను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను మిమ్మల్ని ఆదుకోను, మీరెక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇది కాదా ఈరోజు వాస్తవం? కేసీఆర్ గారికి కళ్ళు ఉండి కనిపించక, చెవులు విండి ఉండి వినిపించక ఈరోజు ఫామ్ హౌస్లోనే భోగాలు అనుభవిస్తున్నారు. ఈరోజు రైతులు ఎందుకు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? పట్టించుకునే నాదుడు లేకనే కదా. కేసీఆర్ గారేమో రైతులు కోటీశ్వర్లయ్యారంటున్నారు, కార్లలో తిరుగుతున్నారంటున్నారు. నిజమేనా? రైతులు కోటీశ్వర్లయ్యారా? కార్లలో తిరుగుతున్నారా? మీరే సమాధానం చెప్పాలి. బతుకులు మీయే గనుక మీకే అర్థమవుతుంది. ఈరోజు కేసీఆర్ గారి వల్ల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయకపోగా కేసీఆర్ గారు చేసిన మోసం వల్ల ఈరోజు రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకసారి రెండుసార్లు కాదు అప్పులు పాలయ్యింది, ప్రతి సంవత్సరము ఇదే తీరు. పంట తర్వాత పంట ఇదే తీరు, నష్టం మీద నష్టం, అప్పులు మీద అప్పులు, మిత్తి మీద మిత్తి, ఇదే కదా జరుగుతుంది. తలెత్తుకొని తిరగలేక, నష్టాలు భరించలేక, అప్పులు తట్టుకోలేకే కదా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏ విధంగానైనా ఆదుకుంటున్నాడా కేసీఆర్ గారు? 25,000 రూపాయలు ఇచ్చే పథకాలన్నీ బంద్ పెట్టి కేవలం 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేనేదో గొప్పగా ఇస్తున్నానని చెప్తున్నాడు కేసీఆర్ గారు. 25,000 ఇచ్చే పథకాలు బంద్ పెట్టాడు. విత్తనాల మీద సబ్సిడీ లేదు, ఉచిత ఎరువులు అన్నాడు లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, యంత్రలక్ష్మి లేదు, పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు మన రాష్ట్రంలో. ఇలా ప్రతి రైతుకు 20,000 or 25,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి ఈరోజు ముష్టి ఇచ్చినట్టు 5,000 ఇచ్చి రైతు బంధు కింద నేను గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు. అది సరిపోతుందా? అది సరిపోకనే కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్తే ఆ రుణం అలాగే ఉండిపోతే బ్యాంకుల్లో ఇప్పుడు వచ్చిన రైతు బంధు కూడా దానికే సరిపోతుంది. ఇక కేసీఆర్ గారు ఇచ్చింది ఏమిటి? కేసీఆర్ గారి దృష్టిలో సంక్షేమం అంటే ఏమిటి? ఒక చేత్తో ఇవ్వడము, ఇంకో చేత్తో తీసుకోవడమేనా? ఒక చేత్తో రైతు బంధు అని ముష్టి 5,000 ఇస్తున్నాడు, మళ్ళీ ఇంకో చేత్తో బ్యాంకు వాళ్ళు ఆ రుణం మీద వడ్డీకనేది పట్టుకుంటున్నారు. ఇక రైతుకు మిగిలింది ఏమిటి? అసలు ఆ 5,000 దేనికి సరిపోతుంది? విత్తనాలకు సరిపోతుందా? ఎరువులకు సరిపోతుందా? మిత్తిలకు సరిపోతుందా? దేనికి సరిపోతుంది? కూలీలకు సరిపోతుందా? అసలు రైతుకు ఈరోజు ఆదుకునే ఆసరానే లేకనే కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులైతే ఇక చెప్పుకోనే అవసరం లేదు. అసలు కౌలు రైతు అంటే ఎవడు? వ్యవసాయాన్ని నమ్ముకున్న అతి పేద రైతు, వ్యవసాయమే నమ్ముకున్న భూమి లేని అతి పేద రైతు కౌలు రైతు. తెలిసిందల్లా వ్యవసాయం, కానీ అప్పులు పాలైపోయి భూములు అమ్మేసుకున్న వాళ్ళు, చేతిలో భూమి లేదు కానీ తెలిసిన పని వ్యవసాయం మాత్రమే,
అలాంటి వాడు కదా కౌలు రైతు. ఇక బతకడానికి వ్యాపారం చేయాలి కానీ చేతిలో భూమి లేక పక్కనోడి దగ్గర కౌలుకు తీసుకునేవాడు కదా కౌలు రైతు. కౌలు రైతు కనీసం మనిషిగానా చూస్తున్నాడా కేసీఆర్ గారు? కౌలు రైతుకు కనీసం మద్దతు ధర గిట్టుబాటు ధర ఇవేవి లేకపోయినా కూడా కౌలు రైతు రైతు బంధు రుణాలు ఇవేవి లేకపోయినా కూడా కౌలు రైతు మళ్ళీ వ్యాపారమే చేస్తున్నాడు. అంటే కౌలు రైతుకు తెలిసింది వ్యాపారం గనుక వ్యాపారమే చేస్తాడు కదా, మరి అలాంటి వాను ఆదుకుంటున్నాడా? రైతులలోనే అతి పేదవాడు కౌలు రైతు అయితే రైతులను ఆదుకొని కేసీఆర్ గారు రైతులనే 5000 ఇచ్చి ఆదుకుంటున్నాడే, మరి కౌలు రైతుల్ని ఇంకెంత ఇచ్చి ఆదుకోవాలి? ఎంత ఇస్తే సరిపోతుంది? కానీ కనీసం కౌలు రైతుని రైతుగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు. రైతు కూలీల పరిస్థితి ఏమిటి? రైతు కూలీల పరిస్థితి ఏమిటి? హమాలి పని ఎలా ఉంది? డబ్బులు ఇస్తున్నారా? రైతు కూలీలుగా మీకు ఎంత కూలీ వస్తుంది? 200 250 వస్తుంది. ఖర్చులు ఎలా ఉన్నాయి? నూనె ఖర్చు ఎంత? గ్యాస్ ధర ఎంత? ఎలా బతుకుతున్నారు మహిళలు? ఎలా బతుకుతున్నారు? పత్తి మిర్చి ఏరడానికి వెళ్తున్నారు. ఇదేనికైనా సరిపోతున్నాయా? రైతుకొచ్చే రాబడే లేకపోతే కూలీలు ఎలా పెరుగుతాయి? కూలీలు పెరగకపోతే కూలీల రైతు కూలీలు ఎలా బతుకుతారు? ఇంతింత ఖర్చులు ఇంతింత మోపెడు ఖర్చులైతే ఎలా బతకాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో బియ్యంతో పాటి నూనె గోధుమలు చక్కెర పప్పు ఉప్పు కారం కూడా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నారా? ముష్ చేసినట్టు బియ్యం ఇస్తున్నాడు. సరిపోతుందా? ఇది కాదా ఈరోజు మహిళల సమస్య? పట్టించుకునేవాడున్నాడా? కేసీఆర్ గారి దృష్టిలో సంక్షేమం అంటే ఒక చేత్తో ఇవ్వడం ఇంకో చేత్తో తీసుకోవడం. ఒక చేత్తో రైతు బంధు ఇస్తున్నాడు, ఇంకో చేత్తో ఆ రైతు బంధుకు వచ్చిన డబ్బులు మిత్తికి పట్టుకుంటున్నారు. ఒక చేత్తోనేమో పెన్షన్లు ఇస్తున్నాడు, ఇంకో చేత్తో మళ్ళీ అప్పులుంటే ఆ అప్పులకు కూడా పెన్షన్ డబ్బులే పట్టుకుంటున్నారు. ఒక చేత్తో ఏమో బియ్యం ఇస్తున్నాడు, ఇంకో చేత్తో ఏమో మళ్ళీ ఖర్చులు ఎక్కువైపోయి మళ్ళీ మీరే ఆ డబ్బులు పెట్టి మిగతా వస్తువులన్నీ కొనుక్కోవాలి కనుక ఆ డబ్బులు కూడా పోయాయి. ఇక వచ్చిందేమిటి? మహిళలు బాగుపడేది ఎలాగా? మహిళలు ఆర్థికంగా నిలబడేది ఎలాగా? రైతులు బాగుపడేది ఎలాగా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండరా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ కాలేదా? రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టలేదా? రాజశేఖర రెడ్డి గారు రైతుకు వచ్చిన ప్రతి కష్టంలో ఆదుకోలేదా? ఏ పంట పండించినా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టుబడిని తగ్గించాడు, రాబడిని పెంచాడు. అందుకే కదా వ్యవసాయం పండుగ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, బోర్లు వేసుకుందామంటే కూడా సహాయం ఉండే. పంట నష్టపోతే పంట నష్టపరిహారం మద్దతు ధర కంటే ఇంకా గొప్పగా ఉండే. అలా ఉండి కదా ఆ రోజుల్లో రైతులు బాగుపడ్డారు. ఆ రోజుల్లో రైతులు ఎంత బాగా బతికారు. మరి ఈ రోజున్న రైతులకి ఏమిటి పరిస్థితి? కాదా, రైతులు పురుగులు మందు తాగి చచ్చిపోతున్నారు, ఉరేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకని చచ్చిపోతున్నారు? వాళ్ళ ఇల్లు బంగాళు వాసాలై చచ్చిపోతున్నారా? కాదు కదా అమ్మా. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మోసపోయారు. మళ్ళీ మళ్ళీ మోసపోకండి. ఈరోజు తెలంగాణలో ఏ వర్గమైనా బాగుపడిందా? విద్యార్థులైనా నిరుద్యోగులైనా మీకు ఇల్లైనా భూములైనా ఏ రకంగానైనా కేసీఆర్ గారు న్యాయం చేశారా? ఇక్కడున్న అన్న చెప్తున్నాడు భూములకు పట్టాలు ఇవ్వట్లేదమ్మా అని. ఈ భూములు మావే అమ్మా, తరతరాలుగా మేమే అనుభవిస్తున్నాం కానీ మాకు పట్టాలు లేవు అని. ఈరోజు కేసీఆర్ గారు కనీసం వాగ్దానం చేసినవి కూడా నిలబెట్టుకోలేకనున్నాడు. అంత చేతగాని ముఖ్యమంత్రి కింద మనం అందరం బతుకుతున్నాం. ఈరోజు సంవత్సరాలు తరబడి తాతలు ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకున్న భూములకు కూడా పట్టాలకు దిక్కులేదు.